ఇందాక రోడ్ల గురించి చెప్పారు సార్, మామూలుగా మీరు ఫైర్ యాక్సిడెంట్ గురించి చాలా చాలా అత్యంత ఇంపార్టెంట్. మరి ఈ ఈ నెక్స్ట్ గల్లీ ఇది కాక ఇంకొక రెండు గల్లీలు అవుతారా? లాస్ట్ టైము మన రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, మనకు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఏ విధంగా మన రిస్క్లోకి వస్తారు, ప్రతి వారి బాధ్యత అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంగా నేను రోడ్డుకు ఎంత వెడల్పు రోడ్ ఉన్నది ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇక ముందు మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ ఈ విషయాలు ఆలోచించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పెట్టుకుందామని అనుకుంటే కూడా ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నారో దీ షుడ్ నాట్ ఎంకరేజ్ అవడం, మీరు పర్చేజ్ చేయడానికి వీలే. మున్సిపల్ వాహనానికి ఇవ్వండమ్మా, చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా, చెత్త బండి వచ్చిందమ్మా చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా, చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా. మీ ఇంట్లోని తడి పడి చెత్తను వేరు చేయండి, మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి మన జగిత్యాల మున్సిపల్ వాహనానికి ఇవ్వండమ్మా. సెల్ ఫోన్ అరే సార్ 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 ఆరు వందల ట్రాక్టర్ ఏడు గంటలకు వచ్చి కవిత గారు సూపరింటెండెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారైన వారిని వేదికపైకి వాడు ప్రజలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా కుదరడం జరిగింది, దానిలో భాగంగా విస్తృతంగా ఈ మధ్యకాలంలో 15 రోజుల నుంచి కూడా విస్తృతమైన కార్యక్రమాలు, దానికి సంబంధించిన గైడ్ లైన్స్, దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం కానీ, వార్డ్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం కానీ, జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా అడిషనల్ జిల్లా కలెక్టర్లను కూడా అపాయింట్ చేయడం, ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. కార్పొరేట్ వార్డు కౌన్సిలర్ని కలుపుకొని కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. ఇవాళ లాంచింగ్ కార్యక్రమం భాగంగా మన పట్టణంలో 48 వాళ్ళు, దాదాపు 48 వాళ్ళలో కూడా ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ ఇక్కడ ఇనాగ్రేషన్ లాంచింగ్ మాత్రం మన గౌరవ కలెక్టర్ ఎమ్మెల్యే గారు, మరి అడిషనల్ కలెక్టర్ చైర్పర్సన్ గారితో జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో 48 వాళ్ళలో అన్ని దగ్గరలో కూడా ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ వార్డు స్పెషల్ ఆఫీసర్స్, వార్డు సూపర్వైజర్స్, వార్డు కౌన్సిలర్స్, మరియు అక్కడ మెప్మకు సంబంధించిన ఆఫీసర్స్, హరితానికి సంబంధించిన ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఒక ప్రణాళిక అక్కడ వార్డులో తిరిగి ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిరోజు ఈ 10 రోజులు కార్యక్రమాలు చేసుకుంటూ డెవలప్మెంట్ కోసము ఏం చేయాలి, నెక్స్ట్ ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇప్పుడున్న మనకు వెహికల్స్ ఎన్ని, తర్వాత ఫ్యూచర్లో ఎన్ని వెహికల్ చేయాలి, ఇప్పుడు మనం మొక్కలు ఎన్ని నాటాము, ఫ్యూచర్లో ఎన్ని మొక్కలు నాటాలి, మనకు పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయా, సఫిషియంట్ ఉన్నాయా లేవా, లేకుంటే ఇంకా ఎన్ని చేయాలి, దానికి తగ్గట్లు శ్మశాన వాటికలకు సంబంధించి, ఆ డంపింగ్ యార్డ్ సంబంధించి అక్కడ చెట్లు నాటడానికి ఏర్పాట్లు, అక్కడ మనకు సరిపోయిన డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా, శ్మశాన వాటికస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము ఈ ప్రణాళికలో 10 రోజుల కార్యక్రమంలో చేసుకోవడం జరుగుతుంది. దీనికన్నా మనకు ఇప్పుడు ముఖ్యంగా మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 48 వాళ్ళు మళ్ళీ శానిటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మేము ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానిగాను ప్రతిరోజు ఒక 5 వాళ్ళు స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని దానికి ఒక 5 జేసీబీలు, ఒక 5 డోజర్లు, ఒక 10 ట్రాక్టర్లు, మళ్ళీ ఒక 50 మంది వర్కర్స్ లేబర్స్,
మాది దాంతోపాటు మున్సిపల్ స్టాఫ్ ఒక 250 మంది, వీళ్ళంతా కూడా రోజు 5 వాళ్ళు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. అయితే మొత్తం మనకు 100% కాకుండా కార్యక్రమం ఏం కాకుండా ఒకవేళ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇది అట్లే కంటిన్యూ చేయడానికి మనకు కావాల్సిన నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనము దీనిలో ముఖ్యంగా ప్రజలు విస్తృతంగా పాల్గొని తమ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నావో ఒక డిజైన్ చేసేది ఉంటుంది, వాటి డిజైన్ చేసేది ఉంటుంది. కనుక మీ దగ్గర వచ్చిన స్పెషల్ ఆఫీసర్స్కు మీరు సహకరించాలి. ఆ సర్వేలో భాగంగా వాళ్ళు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు అక్కడ ఉన్న ఎంతమంది నిరీక్షణ ఆ సర్వే కూడా ఒకటి జరుగుతుంది. దీంతో పాటు ఈ వార్డు ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో. మరియు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో మన మున్సిపల్ విజయవంతమైతే కనుక ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. మా వాడుకు మోర్లు లేవు, సీసీ రోలు లేవు, వెనుకవాడి 8వ వాడు చాలా వెనుకవాడింది సార్. ఒక చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, ఎక్కువ శాతం గుడిసెలు ఉన్నాయి, తక్కువ ఇండ్లున్నాయి. దయచేసి మాకు కావాలని కోరుకుంటున్నాం. 8వ వాడుకు వచ్చిన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలందరికీ, నాతో పాటు కౌన్సిలర్లందరికీ, 8వ వాడు ప్రజలకు, సిన్నలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పల్లె ప్రగతి అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి అది సక్సెస్ అయిన స్ఫూర్తితో పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇది మనకు దొరికిన ఒక సువర్ణ అవకాశంగా భావించి మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ప్రజలందరూ కూడా. అలాగే అందరు ప్రతినిధులు అంటున్నారు, వార్డు కమిటీలు అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్స్ అంటున్నారు అని మీరు అనుకోకండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి. మనది మన పట్టణం అనుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనులు చేయాలి, పనులు నివర్తించాలి. స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే 48 వార్డులలో ఒక్కొక్క వార్డుకు చొప్పున ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. అలాగే 60 వార్డు కమిటీలను కూడా ఏర్పరచడం జరిగింది మన కలెక్టర్ గారి ప్రణాళికతో. అలాగే 5 వార్డులకు కూడా ఇంకొక సూపర్విజన్గా ఇంకొక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. అలాగే ఏ వార్డు కౌన్సిలర్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఆ వార్డుకి 10 ఫిబ్రవరి 24 నుంచి, అంటే ఈ రోజు నుంచి మార్చి 4 వరకు వాళ్ళు వార్డు మొత్తం తిరుగుతూ ఉంటారు ఇంటింటికి. అలాగే ఈ వార్డు కౌన్సిల్ సభ్యులు కానీ, మెప్మా సభ్యులు అన్నారు వాళ్ళు, ఆర్పీలు, వార్డు కౌన్సిల్ సభ్యులు, కౌన్సిలర్లు, అలాగే స్పెషల్ కమిటీ సభ్యులు ఉన్నారు కదా, వార్డు కమిటీ సభ్యులు, వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి అందరికీ సర్వే చేస్తారు. అలాగే మీ ప్రాబ్లమ్స్ ఏమేమున్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి. ప్రజలు ఇక్కడ రోడ్ బాగలేదు, గుంతలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ బాగలేదు అని వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నోట్ చేసుకుంటారు. అలానే నర్సరీలు ఏర్పాటు చేయడానికి, మొక్కలు నాటడానికి కూడా సర్వే చేస్తారు. మీకు ఎలాంటి మొక్కలు మీరు ఇష్టపడతారు అని మా ఆఫీసర్స్, ఆర్పీలు వాళ్ళకి చెప్పండి, మాకు ఇలాంటి మొక్కలు అంటే ఇష్టం, మేము మీకు పెంచుకోవడానికి ఇష్టపడతాము, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే లూజ్ వైర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి, వాళ్ళు సరిచేస్తారు. ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ కూడా తిరుగుతూ ఉంటారు. మేము, మన ఎమ్మెల్యే గారు, నేనైనా కానీ ఒక 5 వార్డులకి ఒక రోజు వస్తాము. దాంతోపాటు మిషనరీ వస్తుంది. మొత్తం కలిపి 5 జేసీబీలని, 5 బ్లేడ్ ట్రాక్టర్లని, ఒక 10 ట్రాక్టర్లని, అలాగే ఒక 50 మున్సిపల్ స్టాఫ్ని కూడా దీనికోసం కేటాయించడం జరిగింది. అలానే మేము ఏ రోజైతే 5 వార్డులను విభజించుకున్నామో ఆ వార్డులకి, ఆ 5 వార్డులకి ఒక రోజు మిషనరీ అంతా వస్తుంది. ఒక్కొక్క వార్డుకి ఒక ప్లేట్ ట్రాక్టర్, ఒక జేసీపీ, ఒక 2 ట్రాక్టర్ల చొప్పున, అలాగే మున్సిపల్ శానిటేషన్ స్టాఫ్ లేబర్స్ కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. అలానే ఈ వార్డ్ కమిటీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్స్ కూడా, అలానే మీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుండి చేయించుకోండి, మాకు ఇది బాగాలేదు, మాకు ఇది లేదు, మేము కూడా చేస్తామని ముందుకెళ్ళి చేసుకోండి. ఎందుకంటే మన ఇల్లు ఎలాగో మన వార్డు కూడా అలాగే, మన పట్టణం కూడా అలానే అనుకోండి అందరూ, అలానే చక్కదిద్దుకోండి. దీనిలో భాగంగా, పట్టణ ప్రగతిలో భాగంగా దహన వాటికలు, వైకుంఠ ధామాలు కూడా, అలాగే డంప్ యార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రణాళికను రూపొందించుకొని 10 వీటన్నింటిని ఒక లిస్ట్ అవుట్ చేసి ప్రణాళికను రూపొందించుకొని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది.
అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన సంజయ్ అన్న గారు కూడా మన సపోర్ట్ గా ఉంటారు, మన లీడ్ చేస్తూ ఉంటారు. అలాగే కలెక్టర్ గారు కూడా ఒక క్రమ పద్ధతిని ప్రణాళికను రూపొందించి మన పట్టణానికి ఏ అవసరమో ఈ 10 రోజుల డ్రైవ్ లో కూడా మామూలు వీలైనంత వరకు పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకేమేమి కావాలి, దహన వాటికలు కానివ్వండి, డంప్ యార్డ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఏవేవి ఇంకా అవసరం ఉన్నాయో వాటిని ఒక ప్రణాళిక బద్ధంగా లిస్ట్ అవుట్ తీసుకొని స్పెషల్ ఆఫీసర్స్ దగ్గర నుండి మనకు త్వరలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అందుకే మీరు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి కౌన్సిలర్ల దృష్టికి తీసుకువెళ్ళండి ఆ వార్డులలో. అలాగే వాళ్ళందరూ కూడా మాకు ఆ లిస్ట్ని అందించడం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్తున్నాం మనం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని నా కోరిక. పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి మాకు సహకరించండి. మళ్ళీ మా తరఫున కూడా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక కార్మికులుగా పనిచేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది పట్టణ ప్రగతి అనేటువంటిది ఒక అత్యద్భుత కార్యక్రమంగా గౌరవ మన ముఖ్యమంత్రి వాళ్ళు గారు తీర్చిదిద్దారు. దాన్ని అమలు చేయడంలో మీరు మేము కలిసి ముందుకెళ్ళినట్టయితేనే ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి ఒకటి మనం అందరం అనుకోవాలి. ఈరోజు నాకేం లే, అఫీషియల్స్ ఎవరో వస్తాడు, వాడు ఓడిస్తాడు పోతాడు, వాడు మోరు తీస్తాడు పోతాడు అనేటువంటి భావన మనలో ఉండకూడదు. ఒక మనం ఈ మనం ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, మీకున్నటువంటి వనరులన్నింటినీ కూర్చి మీకున్నటువంటి పైసా పైసా కూడబెట్టి మీరు ఒక ఎంత కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నట్టయితే ఇంటి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలా, ఇంటి చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండాలా, మీ మొహల్లా పరిశుభ్రంగా ఉండాలా అనేటువంటి మినిమం ధ్యాస మనందరి మీద ఉండాల్సినట్టు అవసరం ఉంది. వాడొకరు తప్పు చేస్తే నేనెందుకు తప్పు చేయకూడదని వాడు ఒక ఇంచు రోడ్డు మీదకి జరిపి కట్టుకున్నట్టయితే నేను 2 ఇంచులు జరిపి కట్టుకుంటాను. లేదు, వాడు చెత్త రోడ్డు మీద వేస్తే నేను ఇంకా డబుల్ చెత్త వేస్తాను. అది కాదు పోటీ. పోటీ అనేటువంటిది క్లీన్నెస్లో ఉండాలి. ఆ పోటీ అనేటువంటి మనలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు వెసులుబాటు కోసము మన మున్సిపాలిటీ వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను మీరు అన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనమందరం డైలీ ఏ విధంగా అయితే స్నానం చేస్తామో, అదేవిధంగా ఏ విధంగా ఇల్లు ఊడ్చుకుంటామో, అదేవిధంగా చెత్తను బయట వేస్తామో, ఇవన్నింటికి కూడా ఒక క్రమ పద్ధతిలో మనం చేయాల్సిన అవసరం ఉంది. చెత్త అనేటువంటిది రోడ్డు మీద వేయడం కాదు, పబ్లిక్ ప్లేస్లో వేయడం కాదు, లేదా మీ ఇంటి పక్క గుంత ఉండడం కాదు, లేదా మోరి అనేటువంటి లేవు. ఇందాకనే మన కౌన్సిలర్ గారు చెప్తారు, మా మోరీలు లేవు, డ్రైన్స్ లేవు, తర్వాత రోడ్లు లేవు అంటారు. ఈ రోడ్లు అనేటువంటిది ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. తప్పకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తప్పకుండా అన్నీ కూడా సమకూరుతాయి. దాని గురించి ఎలాంటి బాధ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకుంటే మన ఇంటి నుండి బయటకు వచ్చేటువంటి మురికి నీళ్ళు ఏవైతుందో ఆ మురికి నీళ్ళు రోడ్డు మీద రాకుండా ఒక క్రమ పద్ధతిలో బయటకు పంపించాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే మురుగు నీళ్ళు ఉంటుందో మురుగు నీళ్ళ నుండి దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి. మరి ఈగలు వస్తే దోమలు వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అతి సహజమైన ఒకటి వాదన. మనం ఇంత కష్టపడి ఇల్లు కట్టుకొని పరిశుభ్రంగా లేకపోతే ప్రయోజనం ఏంటి? మనం సంపాదించిన దానిలో సగం మళ్ళీ డాక్టర్ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం పరిశుభ్రంగా ఉండాలంటే మన యొక్క మీ అందరి భాగస్వామ్యం, మీ ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, ఇంట్లో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం, అదేవిధంగా మనందరి భాగస్వామ్యం ఉంటేనే మన మొహల్లా అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఇలా చేసినట్టయితే ఈ మురికి ఉంటుందా అండి ఒకసారి ఆలోచించండి. మన గల్లీలో మురికి ఉంటుందా? ఉండడానికి వీల్లేదు. మీ ఇంట్లో చెత్తను మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము తీసుకుంటాం అంటున్నాం. మరి మీరు చెత్త రోడ్డు మీద ఎందుకు ఇస్తారు? వేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చినప్పుడే బండి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఎవరుంటే వారు చెప్పండి చెత్తని ఇవ్వండి అని చెప్పి, బండికి ఇవ్వండి అని చెప్పి చెప్పండి. అలాగని చెప్పేసి ఇంట్లో చెత్త ఎక్కువ అని రోడ్డు మీద వేయడం, ఇవన్నీ అంటే సహజంగా మనం చేసేటువంటి పనులు ఇవన్నీ. ఇవన్నీ కూడా మనము మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మార్పు వచ్చినటువంటిదే మంచి మరి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలోకి ఎప్పుడైతే మారుతామో మనం ఇంత అంటే ఆర్థికంగా ఎదుగుతున్నాం కానీ కొన్ని వ్యక్తిగతంగా మనము అంత పైకి ఎదగలేకపోతాం. అంటే మన నాగరిక ప్రపంచంలో మనము మన నుండి బయటకు పోతే చాలు, మన ఇంట్లో నుండి చెత్త బయటకు పోతే చాలు, మన ఇంటి నుండి బయట వస్తే చాలు అనేటువంటి ఒక ఆలోచన ఉండదు. ఆ ఆలోచన బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మన కమ్యూనిటీగా ఒక బాధ్యత అనేటువంటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందుకే ప్రతి వార్డులో కూడా ఒక 4 కమిటీలు వేశారు. ఆ 4 కమిటీల్లో ఒక్కొక్క కమిటీలో దాదాపు 15 మంది ఉంటుంది. ఇంకా అవసరం ఉంటే ఎంతమందినైనా చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాని గురించి లిమిటేషన్ అంటే ఏం లేదు. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ యొక్క బాగా మేము ఇంత చేస్తామని చెప్పేసి తప్పకుండా ఎంతమంది అంటే అంతగా తీసుకునేటువంటి అవకాశం ఉంది.
మున్సిపాలిటీలో అంటే మామూలుగా అది సాధారణంగా ఏంది మున్సిపాలిటీలో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, తినేస్తారు, పోతారు అనేటువంటిది ఒక నానుడి అనేటువంటి ఉంది. దాని నుండి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనము ఈసారి ఎట్టి పరిస్థితులలో కూడా మరి మున ఒక అందమైనటువంటి మున్సిపాలిటీ మన ఏమే విధంగా ఉండాలంటే మనకు అందమైన మున్సిపాలిటీ ఒక క్లీన్గా ఉన్నటువంటి అంటే వాడ మన ఈ మొహల్లా గురించి ఆలోచిద్దాం. ఓకే, మన ఒక క్లీన్గా ఉండేటువంటి మొహల్లా, ఒక క్లీన్గా ఉండేటువంటి ఒక గ్రీన్గా ఉన్నటువంటి మొహల్లా, ఒక మంచి పవర్ అంటే పవర్ లైన్స్ రోడ్ మీద లేనటువంటి పవర్ లైన్స్ ఉన్నటువంటి మొహల్లా, అదేవిధంగా ఒక ఒక మనకు మీరు ఇక్కడ ఇంకేం అవసరాలు ఉన్నాయి. ఓకే, మీరు డ్రైన్ అంటుండే డ్రైన్స్ మంచి డ్రైన్స్ ఉన్నటువంటి ఒక అందంగా ఉండేటువంటి అంటే ఐ మీన్ అద్దంలా ఉండేటువంటి డ్రైన్ ఉండాలి. నీళ్లు ఒక చుక్క పడినా అని ఆ చుక్క బయటకు వెళ్ళే విధంగా డ్రైన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఇంతమందికి ఎక్కడైనా కామన్గా ఓపెన్ ప్లేస్ కనుక ఉన్నట్టయితే ఒక చిన్న గ్రౌండ్ లాగానో లేదంటే ఒక చిన్న జిమ్ లాగానో లేదంటే యువకుల కంటే ఒక జిమ్ లాగానో లేకుంటే చిన్నపిల్లలకైతే ఒక ఆట స్థలం లాగానో లేదా ఇంకా ఇక్కడ ఎక్కువ జాగా అనుకున్నట్టయితే మనకు అందరి అవసరాల కోసం ఉన్నట్టయితే ఒక క్రిమిటోరియానో లేక ఒక గార్డెనో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, మన అందరి బాధ్యత అని గుర్తించవలసిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా చక్కగా ఈ 8 వార్డు నుండి మనము కోరుకుంటూ ఈ రిక్వెస్ట్ చైర్మన్ దయచేసి గారికి మీరు ఇంకా మీ వైపు నుండి అత్యధిక సహాయం చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ అలాగే డాక్టర్ సంజయ్ గారు కూడా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ వార్డు మీద చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ అవకాశం చూస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి, పల్లె ప్రగతి కార్యక్రమం టేకప్ చేసి ఆ రిజల్ట్స్ చూసిన అనంతరం పట్టణాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయాలన్న ఉద్దేశంతో వివిధ స్థాయిలలో అడిషనల్ కలెక్టర్స్కు, కలెక్టర్స్కు, గౌరవ ప్రజాప్రతినిధుల అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం లక్ష్యాలు, ప్రాధాన్యతలు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలా టేకప్ చేయాలి అన్న దాని మీద చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు వస్తే మనకు 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో మొత్తానికి 134 వార్డ్స్. సో ఈ 134 వార్డ్స్లలో కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ కావాలన్న ఉద్దేశంతో కొత్త మున్సిపల్ చట్టంలోని యాక్ట్తో పాటు అందులో వార్డ్ కమిటీస్ని సెలెక్ట్ చేయండి అన్నట్టుగా ఉండడంతో ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో యువకులు కానీ స్త్రీలు కానీ ఆ యొక్క వార్డు ప్రముఖులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరినీ కలిసికట్టుగా తీసుకొని ప్రతి ఒక్క వార్డుకు ఒక 60-60 మంది వార్డ్ కమిటీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్న దగ్గర ఇంకొంత ఎక్కువ మందిని కూడా తీసుకోవడం జరిగింది. అలానే ప్రతి ఒక్క వార్డుకి ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ వార్డు మొత్తం మన పట్టణ ప్రగతి జరుగుతున్నంత కాలం ఆ వార్డులలో తిరుగుతూ ఈ కమిటీ మెంబర్స్, ఈ కౌన్సిలర్స్ అందరు కలిసి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడంతో పాటు మిగతా కార్యక్రమాలకు టేకప్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలానే 5-5 వార్డ్స్కి ఒక సూపర్వైజరీ ఆఫీసర్స్ని, ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా వేయడం జరిగింది. సో అధికారికంగా అన్ని ప్రణాళికలు ప్రాపర్గా చేసుకొని వాళ్ళకు వార్డులో వెళ్ళినప్పుడు గమనించిన ఇష్యూస్ని ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఏ ఫార్మాట్స్లో రికార్డ్ చేసుకోవాలి అన్నది కూడా అన్ని కూడా డీటెయిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ 10 డేస్ని ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకొని ఏవైతే కార్యక్రమాలు మనం ఇమీడియట్గా టేకప్ చేసుకుంటామో అవి టేకప్ చేస్తూ రోడ్స్ క్లీనింగ్ కావచ్చు, డ్రైన్స్ క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైతే ఇంతకుముందు హరితహారంలో వేసిన మొక్కలు కావచ్చు అవి ఎక్కడైనా రీప్లేస్మెంట్ చేయాల్సినవైతే అవి చేసుకుంటూ ఆ యొక్క వార్డుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమి కావాలన్నవి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ 10 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పట్టణ ప్రగతి అనేది ఆగిపోతే ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాకపోతే డ్రైవ్ లాగా పెట్టి మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమి ఇమీడియట్ సాల్వ్ చేయొచ్చు అన్నది చూసుకోవడంతో పాటు ఈ యొక్క వార్డుకి ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళకు కూడా ఫర్దర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఎలా విద్యావంతులు చేయాలనే దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మాత్రం ఎవరెవరు నిరక్షరాస్యులు ఉన్నారో అన్నది కూడా చూస్తారు. సో దానికి మెప్మా వారి సిబ్బంది, ఆర్పీలు కానీ ఇతరత్ర సిబ్బంది మెప్మా నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మినిమం 50 హౌసెస్ అన్నట్టుగా ఇచ్చాం. మనకున్న సిబ్బంది ప్రకారం టాలీ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు 20-50 హౌసెస్ తిరిగి ఆ ఇంట్లో ఎవరెవరికి సంతకం రాదు అన్నది వెరిఫై చేసి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. సో టోటల్గా ఎంతమంది మనకు నిరక్షరాస్యులు ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అలానే వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయి, ఇంకేం మొక్కలు అవసరం ఉన్నాయన్నది అక్కడున్న ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. వాళ్ళకున్న ప్లేస్ని బట్టి కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఏ మొక్కలు కావాలన్నది ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. మన సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఇండివిజువల్గా మనము మన ఇంటిని మన చుట్టుపక్కల వాతావరణం క్లీన్గా చేసుకుంటే దేర్బై ఆ వార్డ్ అంతా క్లీన్గా ఉంటుంది, ఆ టౌన్ అంతా క్లీన్గా ఉంటుంది, మొత్తం జిల్లా అంతా కూడా క్లీన్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అటు పల్లె ప్రగతి ఆల్రెడీ జరిగి చాలా చక్కగా గ్రామాలు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో మాత్రం ఎందుకు నీట్గా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి వస్తే ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు వేరే సందర్భంలో మాట్లాడుతూ కలెక్టర్ గారు అన్నీ చాలా వరకు బాగా ఉన్నాయి జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీలో, ఒక జగిత్యాల పట్టణాన్ని మీద మీరు ఫోకస్ చేయాలి, మీకు సహాయ సహకారంగా నేను 100% ఉంటానని అన్నారు. సో వారి కళ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కళ, ప్లస్ అందరి ఇక్కడ ఉన్న పట్టణాల్లో ఉండే వారి అందరి కళ కూడా మనం ఉండే ప్లేస్ని నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో ఇక్కడ కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఇదే ఉత్సాహం ఈ 10 డేస్ కంటిన్యూ చేయాలని, ప్రతిరోజు ప్రతి వార్డులో ఇక్కడ ఉండే 48 వార్డ్స్లో కూడా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు ఏదైతే ఉత్సాహంగా ఉన్నారో అదే ఉత్సాహాన్ని మీరు 10 డేస్ కంటిన్యూ చేయాలని, ముఖ్యంగా స్త్రీలు కూడా ఇక్కడ ఉన్నారు, ఎవరైతే ఇళ్ళలో క్లీనింగ్ కానీ ఏదైనా చేస్తారో మీరు మీకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆ డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వచ్చే ఆటో గురించి కొంతసేపు ఆగి, ఎందుకంటే ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేస్తారు. సో మీరు ఎవరు చూడట్లేదని రోడ్డు మీద పడేయడమో లేకపోతే పక్కన ఏదైనా ఓపెన్ ప్లాట్ ఉంటే దాంట్లో పడేయడమో లేదా మన ఇంట్లో పని మనిషి ఆ పని ముగించుకొని ఒక కవర్లో తీసుకొని వెళ్ళి ఆన్ ద వే ఎక్కడో రోడ్డు పక్కన పడేయడమో లేకపోతే ఓపెన్ ప్లాట్లో పడేయడమో చేస్తూ ఉంటారు. వీటిని అన్నింటినీ కూడా, ఎందుకనంటే చాలామంది రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, కొన్ని కొన్ని తెలియని జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. సో మనం నీట్గా పెట్టుకొని క్లీన్లీనెస్గా పరంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ ఎన్విరాన్మెంట్లో జీవించడానికి మంచి వాతావరణం కల్పించిన వాళ్ళం అవుతాము, తర్వాత జనరేషన్స్కి కూడా మంచి వాతావరణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో క్లీన్గా పెట్టుకోవడంతో పాటు హరితహారంలో భాగంగా మొక్కలను పెంచుకోవడము, ప్లస్ ఇంతకుముందు లోకల్ కౌన్సిలర్ గారు చెప్పినట్టు మోరీలు లేవు, రోడ్స్ లేవు, కొన్ని కొన్ని ఇల్లు లేవు అంటున్నారు, అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి డెఫినెట్గా అడ్రస్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన సొంత కార్యక్రమంగా టేకప్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తాను. చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళంగా మనందరం కూడా చూస్తూ ఉంటూ ఈ జగిత్యాల పట్టణంలోని బుడిగ జంగాల కాలిన వెంటనే చాలా వెనుకబడ్డారు. బాధ ఉండే ఒక బాధ, మరి అలాంటి వెనుకబడ్డ వాడల్నే మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, మీరు అన్ని సాఫ్ ఉన్న కాడ పోయి ఫోటోలు దిగిరాకుండ్రి, ఎక్కడైతే మంచిగా లేదో ఓ దళిత వాడలా లేకపోతే బుడిగ జంగాల వాడలకు మీరు పోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభించినాం, దీనికి వచ్చిన అధికారులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి కొన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలలో కరెంటు విషయంలో, నీళ్ళ విషయంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో మాట్లాడారు. ఈసారి 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చిన్న విషయాలు కానీ అతి ముఖ్యమైన పనులను ముందట పెట్టుకున్నారు. మొన్నటి వరకు సర్పంచ్ రెడ్డి కాగానే పల్లె ప్రగతిని ముందర పెట్టుకున్న 30 రోజుల ప్రణాళిక, ఆ ప్రణాళికలో ఊర్లన్నీ కూడా మంచిగా సాఫ్ అయిపోయినాయి, చెట్లు పెట్టుకున్నారు, అదేవిధంగా ఆ ఊర్లకు నిధులు ఇచ్చారు, పైసలు ఇచ్చారు, వాళ్ళు ట్రాక్టర్లు కొనుక్కున్నారు, టైలర్లు కొనుక్కున్నారు. రేపు ఎల్లుండో కలెక్టర్ గారు ట్యాంకర్లు కూడా తెప్పిస్తున్నారు ఊరూరికి ఒక ట్రాక్టర్ టైలరు అన్నీ కూడా వస్తున్నాయి. అంటే పని చెప్తున్నారు, ఇది చేస్తున్నారు. అట్లనే మరి మన జగిత్యాల పట్టణం విషయానికి వస్తే చాలాసార్లు మీ వడకట్టుకు వచ్చిన, కొత్త గాజు ఓడిపోయినప్పుడు కూడా ఎన్నోసార్లు వచ్చినా మీరు కూడా నన్ను ఎంతో గౌరవించారు. అప్పుడు కూడా నేను ఏ పదవి లేకున్నా కానీ చూసినప్పుడల్లా చాలా బాధ అనిపించేది, సరే ఏం చేయగలుగుతున్నాం మనం, ఏం చేసే పరిస్థితి లేదు,
తమ్ముడు కౌన్సిలర్ ఉన్నాడు, కానీ ప్రభుత్వానికి ఒక విధానం అనేది ఉండాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్, అక్కడ ఉన్న ఏ పాలకవర్గం ఉందో వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉండాలి. ఉన్నప్పుడే మనం ఇదంతా చేయగలుగుతాం. మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు బెత్తం పట్టుకొని చెప్పినట్టు అందరికీ కూర్చోబెట్టి ఒక 3-4 మీటింగ్లు పెట్టి చెప్పారు. అటు అధికారులకు చెప్పారు, ఇటు మాకు కూడా చెప్పారు. ఒక పుస్తకం రాశారు, అది రాయించి ఏదో వట్టి గీయలే, చట్టసభలో పెట్టి కౌన్సిలర్లు నిలబడ్డ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ అయిన వాళ్ళు సేవకుల్లాగా ఉండాలి తప్ప మీరు పోదులు కొట్టేది లేదని చెప్పారు. అది అసెంబ్లీలో తీర్మానం అయింది, అన్ని పార్టీల వాళ్ళ చేతుల్లో పట్టింది. అలా నేను కూడా ఉన్నా అన్ని పార్టీలో. మరి అలా దాని ప్రకారం అధికారులకు కూడా గట్టిగా చేయాలని చెప్పి కమిషనర్ గారికి అందరికి కూడా ఉన్నది. అయినా ఇప్పుడు ఒక ముఖ్యమైన అధికారి 6 గొట్టంగా పని మొదలు పెట్టాలంటే నేను ఫోన్ చేస్తే 9 గొట్టంగా వచ్చాడు మున్సిపల్ అధికారి. ఇప్పుడు ఇక మరి గట్లుంటే ఎట్లా కావాలో నాకైతే అర్థమవుతలేదు. ఈ విషయాన్ని నేను ఇంకా గదే పాత అలవాట్లు పెట్టుకుంటాం, పాతయే చేసుకుంటాం, పాత పాలకవర్గం ఉన్నట్టే చేసుకుంటాం, పాత ప్రభుత్వం ఉన్నట్టు చేసుకుంటాం మాత్రం ఖచ్చితంగా కఠినంగా ఉండాల్సి వస్తుందని చెప్పి కూడా నేను ఈ వేదిక పైన హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ పనిచేసేందుకు నెలకు 90 లక్షల రూపాయలు అదనంగా ఇస్తుందని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. జగిత్యాల మున్సిపాలిటీ మొదటి విడతగా 91 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులు ఆల్రెడీ రెడీ ఉన్నాయి. ఉన్నాయా కమిషనర్ గారు? 91 లక్షలు ఉన్నాయి. మనకు 48 వార్డులు అంటే వార్డుకు 2-3 లక్షలు ఈ సాఫ్ సఫాయి చెట్లు పెట్టుకోవడానికి ఇంత మోర్ సాఫ్ చేసుకుంటేందుకు అవసరం పడితే చిన్న మోర్ కట్టేందుకు నెల నెలకు వస్తాయి. మీలాంటి వెనుకబడ్డ వార్డులకు ఇవాళ మన అడిషనల్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా దీని మీద పెట్టారు. కలెక్టర్ గారు కూడా, గౌరవ కలెక్టర్ గారు కూడా నా పైన గౌరవం ఉంచి ఏదైతే నేను ఒక మాట చెప్పినా సార్ జగిత్యాల మన జగిత్యాల జిల్లాకు గుండెకాయ లాంటిది. ఎట్లయితే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయనో జగిత్యాల జిల్లాకు జగిత్యాల గుండెకాయ లాంటిది. మన జగిత్యాల మంచిగా జిల్లా చూస్తే మంచిగా బతుకమ్మ లెక్క గుండ్రగా ఉంటుంది. ఎటు చూసినా 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 40-45 సెంటర్లో జగిత్యాల ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా రోజు మెట్పల్లి అందరు కూడా ఇలా జిల్లా అయిపోయింది. ప్రతి వాళ్ళు కూడా జగిత్యాల ఎత్తా పోతూ ఉంటారు. రోజు ఒక 20-30 వేల మంది వస్తుంది. కాబట్టి దీనిపైన కొద్దిగా తమరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను చెప్పడం జరిగింది. నేను చెప్పగానే వారు కూడా అంగీకరించి వాళ్ళ సభా వేదికపై నుంచి చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము. మరి ఇక చాలాసార్లు వచ్చేవాళ్ళు కరెంటు లైన్లు సరిగా లేవు, లేకపోతే మా మోరు తీస్తలేదని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా ఎంత మంచిగా తయారు చేసిందంటే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చూసి ఇవాళ ఒక ఫస్ట్ వార్డ్ ఉన్న ఉదాహరణ ఇది మన 8వ వార్డు. ఈడ మన కౌన్సిలర్ అమ్మ పేరు మల్లమ్మ గారు, వానరాశి మల్లమ్మ గారు, వారి సెల్ ఫోన్. ఇక్కడ మనకు మోర్లు తీస్తారే పేరు జవాన్, తీయించడానికి పేరు పుల్లయ్య, వారి సెల్ నెంబర్. అట్లనే కరెంటు బుగ్గ పోయింది అనుకోండి, అక్కడ లైన్మెన్ పేరు లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ వారి సెల్ నెంబర్. అట్లనే నల్లాలు ఇక్కడ సరిగా లేవు, రావాలి, కానీ ఉన్నంతలో మనకి ఇవ్వడానికి వాటర్ సప్లైకి ఒక పేరు ఉన్నది. ఏం పేరు? శ్రీనివాస్ గారు, వారి సెల్ నెంబర్. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, మన మహిళా సంఘాలు ఉంటాయి మనందరికీ, ఏదో తూతు మంత్రం అన్నట్టు కాదు. రమ గారు, ఏది రమ? ఇక్కడ ఉండే మా నాయకురాజు రమ గారు. రమ మన మురికే అనుకోండి, మన వెనుకబడ్డ తనం ఒక్కరోజులో పో. ఉదాహరణకి వాళ్ళగడ్డ సమస్య తెలుసు, మోరి కట్టేందుకు మనం పైసలు పెడితే 5 లక్షలు. నేను ఎమ్మెల్యే వెనుక కొబ్బరికాయ కొడదామంటే ఆ మోరి ఓడించిన వాళ్ళు లేరు. ఎందుకంటే ప్లాట్లు అడ్డం తిడ్డం కట్టి, అరే నా జాగలకలు ఎట్లా ఓడితావు, నా జాగలకలు ఎట్లా ఓడితావు, మోరి కట్టేందుకు పైసలు వచ్చిన పోలేదు. దాని విషయంలో నేను ఎలక్షన్ల కంటే ముందే చెప్పి ఓట్లకు పోయినా. ఆ ఎవరెవరు ప్లాట్లు ఉన్న వాళ్ళు ఒక లేచి ఉండొచ్చు, ఒక లేకపోవచ్చు, వీడప్తే ఎవరు ఎత్తారని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను, లేఅవుట్ తప్పకుండా ఉండాలి. ఒకవేళ ప్లాట్లు పెట్టి అమ్మినప్పుడు మనిషి నడిచిపోయే తందుకు, ఇంకా ఆటో ఎవరైనా పలగబడితే ఫైర్ ఇంజన్ నచ్చుతందుకు 30 ఫీట్ల రోడ్డు ఉండాలి. ఒక మోరి పోయేందుకు ఒక గజం తోవు ఉండాలి. ఓ స్తంభం వేయాలి మన ఎస్సీ గారు అంటే దానికి ఒక గజం పడుతుంది, లేకపోతే ఇంటి మీద రావా పోలు. కాబట్టి ఓ 2 గజాలు దానికి, ఓ 5-6 గజాలు తవ్వకుంటే మనకేమన్నా వాడకట్లని అడుగుతుంది. ఆ రకంగా ఉండాలని చెప్పి నేను మొదటి చూడ చెప్పడం జరిగింది. ఈనాడు కూడా చెప్తా ఉన్నా, ఇది ఎన్నటికైనా చెప్పేదే. మరి అదేవిధంగా ఈ వాడకట్టుకొచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అది వాస్తవానికి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.
చాలా సార్ సార్ మీరు బీదవారు, ముఖ్యంగా ఈ వర్గాలలో వాళ్ళ శ్మశానం చనిపోతే వాళ్ళకు బొందు పెట్టుకోవడానికి స్థలం లేదు, వాళ్ళు ఖననం చేసుకోవడం స్థలం లేదు. చాలాసార్లు చెప్పారు, ఇది ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పుట్టిన వాళ్ళు గిట్టక తప్పని చనిపోయిన వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు సార్. కాబట్టి మీరు చేస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంగా ఉన్నారు సార్. మరొకసారి చెప్తాను, చాలా అందరు ధన్యవాదాలు. తప్పకుండా ఒక బాధ్యతగా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ అందరం కూడా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు భగవంతునితో సమానం. వాళ్ళు ఏ మతం వాళ్ళు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఇంకేదైనా కానీ, కాబట్టి మనం ఎట్లా తీసుకోపోతాం అట్లా బాగా చేయాలని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒకటి చేసుకుంటూ పోదాం. దాంతో పాటుగా పచ్చదనం గురించి మనం తప్పకుండా ఆలోచన చేయాలి. ఇవాళ ఊర్లలో పోతే ఏడ చూసినా కానీ మనకు చెట్లు కనబడుతున్నాయి, కానీ జగిత్యాల పట్టణంలో మనం ఇంతవరకు నర్సరీ ఏర్పాటు చేసుకోలేదు. అంటే మొక్కలు పెంచేది, అది ఏర్పాటు చేయడానికి కూడా కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నేను నిన్ననే డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినా, ఒక్క 5,000 మొక్కలన్నా ఎక్కడి నుంచైనా జిల్లా మొత్తం నుంచి తెప్పించి ఇవ్వండి. మాకు ఒక 50 వార్డులే, 48 కానీ 50 వార్డులే, అట్లీస్ట్ వాళ్ళకు ఒక 100 మొక్కలన్నా పెట్టుకుంటాం శాంపుల్గా. ఎండలు వస్తున్నాయి, ఆ 100లో 50 దక్కిన సంతోషమే. ఎందుకంటే మనమే చూస్తాం, అటు ఇటు చూసిపోయి కా చెట్టు కిందనే వాడతారు, కాను చెట్టు కింద నిలబడతారు వాడరా. మరి అట్లనే 100లో 50 నిలబడితే రేపటి నాడు ఈ మురికితోటి పోయే గాలి అది పీల్చుకుంటాయి. మనం బతకడానికి అవసరం ఉన్న గాలి ఇచ్చేటివి కూడా చెట్లే. ఈ ఇంగ్లా గాలిలా ఎన్నో రకాలు ఉంటాయి, మనకు కనబడని గాలిలా. అందులో మనం బతకడానికి ఇచ్చేది ఒకటి ఉంటే, మనం ప్రాణం తీయడానికి ఇచ్చే గాలి ఒకటి ఉంటుంది. రోజు రోజుకు ప్రాణం తీసే గాలి మూరల్లోకి వెళ్ళి మన బండల్లో ఏదైతే ఇంకా సైలెన్సర్లకి వచ్చే పొగ ఇవన్నీ ఉన్నాయో మన ప్రాణాలు తీసేటి, అదే ఈ చెట్లకి వచ్చేది మనల్ని బతికిచ్చేది ప్రాణవాయువు. కాబట్టి ఆ చెట్లను మీరు కూడా బాధ్యతగా రక్షించాలి. మరి ఇవాళ అందుకనే ఒక 4 కమిటీలు వేసారు. ఒకటి యువకులు, కొద్దిగా యువకులు ఉన్నారు చైలవాటరా యూత్ ఉబ్బాకి ఇంత మంది ఉన్నారు ఇక్కడ టోకాలేదు, యువతి యువకులు అంటే అమ్మాయిలు కూడా ఉత్తర దాంట్లకు. మరి అట్లనే మహిళలు పెద్ద ఎత్తున తరలిచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో పెద్ద మనుషులు కూడా ఉన్నారు, 60 ఏళ్ళ పైన వాళ్ళు మనకు మంచి మహిళలు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్తారు. అట్లనే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ వాడకట్ల కొత్త గొప్ప, ఇదంతా కూడా వస్తుంది మనకు ఒక ఈడికలే కాదు. అట్లాంటి చదువుకున్న వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్, ఎలైట్ పీపుల్, ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన వాళ్ళు, ఈ ప్రాంతంలో మెడికల్ షాపులు నడిపెట్టాలి, ఆర్ఎంపీ డాక్టర్లు, ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా నేను కూడా చెప్తా ఉన్నా, తెల్లారవాడికే ఉల్టా పుల్టా కాదు. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనందరం కష్టపడితే మన కౌన్సిలర్ గారి నాయకత్వంలో, మిగతా నాయకుల నాయకత్వంలో అందరు కూడా కలిసి పనిచేస్తే ఈ వార్డు లోపల మార్పు వస్తుంది. ఒక్కొక్క వార్డు 48 కలిపితే జగిత్యాల పట్టణం అవుతుంది. జగిత్యాల పట్టణమే రేపటి నాడు ఒక మోడల్ పట్టణం కావాలి. రాష్ట్రం అంతా కూడా ఎవరికాలు పోటీ పడుతున్నారు, ఆ పోటీలో మనం కూడా ఉండాలి. ఏ వాడికి ఆ వాడు పోటీ పడతారో మనం ఉండాలి పోటీలో. ఆ పోటీలో ఉండి మనం ఖచ్చితంగా జగిత్యాల పట్టణాన్ని ఒక అందంగా తీర్చిదిద్దుకోవాలి. మరి దానికోసం ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పినట్టు మునుపటి లెక్క కాదు, ఆటోలు ఎక్కువ వస్తున్నాయి, ట్రాక్టర్లు ఎక్కువ వస్తున్నాయి, అదేవిధంగా నిధులు వస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా దయచేసి, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మలక్కల దయచేసి నేను మీ అందరికి కోరుతా ఉన్నా, చెత్త తీసుకొచ్చి ఎక్కడిదక్కడ మారేది. ప్లాస్టిక్ అనేది ఇయ్యాలంటే ఇయ్యాల పోదు, మనకు తెలుసు మీరే ఇక్కడ ప్లాస్టిక్ కుర్చీలు అమ్ముతారు. కానీ తడి చెత్త పొడి చెత్త మనం కలపద్దు. తడి చెత్త అంటే మీ ఇంట్లో తినగా మిగిన అంట్లే అనుకోని, కూరగాయలు పోసినాయి అనుకోని, లేదా కొడుకుట డబ్బాలో ప్లాస్టిక్ కవర్లో, లేకపోతే మందులు కొనుక్కున్నాక మందుల కవర్లో, అసలుంటివన్నీ కూడా ఉంటాయి. అవిని ఇవిని ఉంటే రెండు కలిపితే తీసుకపోయి మనం ఎక్కడైనా పెట్టి డంపింగ్ యార్డ్లో పెట్టి ఏదైనా బొంద పెడతానేమో మురుగా, ప్లాస్టిక్ మురుగుతా మురుగది, మనం బతికిన రోజులు పెట్టాం మురుగదు. అదే ఇదైతే తడి చెత్త అయితే మంచిగా మురుగుతుంది, మురగడమే కాదు రేపటి నాడు అది ఎరువు కింద వరకొస్తుంది, మళ్ళీ అమ్మచ్చు, 4 పైసలు ఆదాయం వస్తాయి. అదే ఈ పొడి చెత్తను, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా రేపటి నాడు దొడ్డు ఉంటే అవి తక్కువ ధరకు ఏదో ధరకు అక్కదక్కకో అమ్ముడు పోతాయి. అమ్ముడు పోతే వాటి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో, గిన్నెలో, ఇటుకలు కూడా చేస్తారు.
ఈ అట్టలు పోయి ఇంకేమో అవుతాయి, అది రకరకాలు ఉంటాయి. ఆ కార్యక్రమం వేరు, కరెంటు కూడా వస్తుంది, కరెంటు కూడా వస్తుంది మన అట్టలు డబ్బాలు వీటన్నిటితో. కాబట్టి ఈ మురిగేదాన్ని మురిగేదాన్ని ఒక దిక్కు, తడి చెత్తను పొడి చెత్త వేరేయాలి. వాస్తవానికి 30-30 రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోటి తయపై మంచి డబ్బాలు 2 తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ కూడా మీకు 4 రోజుల్లో ఇంటింటికి 2 వస్తాయి. ఒకటి తడి చెత్త వేస్తుందకు, ఒకటి పొడి చెత్త వేస్తుంది. అవి తీసుకొచ్చి కమిషనర్ గారు రాగానే ఒక పాట పెట్టేసాడు, సంతోషం, చాలా థ్యాంక్స్ అండి. ఆటో వచ్చింది 2 అమ్మాలారా, ఆటో వచ్చింది 2 అనుకుంటే మంచిగా పాట పాడుకుంటూ రాగానే మీరు పోయి తడి చెత్త దాంట్లో పొడి చెత్త దాంట్లో వేస్తే అవన్నీ తీసుకుపోయి అక్కడ డంపింగ్ యార్డ్ ఉంటుంది మన ఊరు అవతల. ఒకటి మనకు నల్లగుట్ట దగ్గర ఉంది, రెండవది పెద్దది కొత్తది ఇక్కడ నర్సింగాపూర్ గుట్టలాగా కూడా ఇచ్చాను. దాని డెవలప్మెంట్ కూడా కోట్ల రూపాయలు, లక్షలు కాదు. అదే చెప్తున్న ఇంజనీరింగ్ అధికారులు దయచేసి ఫాలో అప్ చేయాలి. ఏ గారు, డి గారు ఫోన్ ఆపండి సార్, కొద్ది మేము చెప్పింది నేను చేయాలి. స్టార్ట్ చేస్తే అక్కడ పోయిన తర్వాత కొన్ని కార్యక్రమం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు దయచేసి ఇవాళ నల్లగుట్ట కాడ దానికి అత్యంత దగ్గరలో ఉండేది మళ్ళీ ఒక దళిత బస్ తిమ్మాపూర్లో, వాళ్ళు రోజు కూడా ఆ వాసనతోటి అక్కడ అగ్గి పెడితే వచ్చే పొగ ప్లాస్టిక్ కలుతుందా, ప్లాస్టిక్ అని తెచ్చి పెడితే అంత పొగరాదా, ఆ పొగతోటి ఆ తువ్వ నడతలేదు, ఇళ్ళలో ఉండాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఇన్ని రోజులు ఏదో నడిచిపోయింది. ఇప్పటికైనా మనం చేయాలి, దానికి అవసరమైన నిధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ పోయినాక మీరు ఇక్కడ సెపరేట్ చేసిస్తే మీ బాధ్యతగా మీరు యువకులు కానీ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఒక లేడీసే చేయాలని కాదు, మన మగవాళ్ళకు కూడా ఉంటుంది బాధ్యత. ఇవన్నీ మనం చేసుకుంటే రేపటి అక్కడ కూడా ఈ జవాన్ తీసుకుపోయి ఆటో తడి చెత్త ఎక్కువ, పొడి చెత్త దిక్కేస్తాడు. మనం ఇక్కడ కల్పిస్తే అక్కడ చేయాలంటే చాలా కష్టమవుతుంది. కానీ ఏ ఇంటి కాయలు వేరే చేయడం అనేది అలకారం కాదా, మీరే చెప్పండి. అంట్లు చేపత్త ఒక దిక్కు, ప్లాస్టిక్ కవర్లు మందుల కవర్లు అట్టడబ్బాలు ఒక దిక్కు వేసుకుని మీకు అలగదు కదా. అట్లనే తీసుకెళ్ళి ఆటోలో కూడా వేరే వేరే వేసింది అనుకోరి, ఆయన అక్కడ కూడా వేరు వేరు ఎత్తాడు. ఆ తడి చెత్త మురిగి ఎరువై ఆదాయం వస్తుంది, పొడి చెత్త కరెంటు పుట్టిస్తుంది, లేదా మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలు తయారవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఇంటింట ప్రతి వాళ్ళని కూడా ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ పట్టణ ప్రజల అనే కార్యక్రమాన్ని ఒక ప్రారంభంగా చేసుకుంటా ఉన్నాం. నెక్స్ట్ 10 రోజులు కూడా ప్రతి వార్డు వార్డులో ఆ వార్డు కౌన్సిలర్లు ఇంతకుముందు చెప్పినట్టు ఆ వార్డుకట్టు యువకులు, మహిళలు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు, పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, మా చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా స్పెషల్గా దీనికోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, అడిషనల్ కలెక్టర్ గారు, విద్యుత్ అధికారులు అందరూ కూడా ఉంటారు. మనందరిపైన జిల్లా పాలనాధికారిగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతారు. అందరూ కూడా ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులను నేను చేతులెత్తి మొక్తాను, దయచేసి సహకరించండిగా నేను అందరినీ మున్సిపల్ అధికారులను కోరుతూ మరి ఇంకొక ఈ సబ్జెక్టులో లేని విషయం నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మనం చేసుకుంటే బెటర్ సార్. ఎందుకంటే అర్బన్లో 160 ఇళ్ళు కంప్లీట్ అని, ఇంకా 360కి బుధవారం నాడు మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం. మరీ ఈ రకంగా గుడిసెలలో ఉండే వాళ్ళని మనం ప్రయారిటైజ్ చేసుకుంటే కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను భావిస్తూ మరి దీనిపైన కొంత స్పెషల్ ఆర్డర్స్ ఏమైనా అవకాశం ఉంటే మీ మన పరిధిలో ఉంటే ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.